సాంగ్స్ సెలక్షన్ అప్పుడే ఆడియన్స్కి ఏ స్టేజ్లో ఎటువంటి సాంగ్ పెట్టాలనేది నా గ్రాఫ్ ఒకటి ఉంటుంది జనరల్గా. ఎందుకంటే మెలడీస్ ఒక స్టేజ్లో ఉంచి నెక్స్ట్ కొంచెం బీట్ ఉన్నది, ఆ నెక్స్ట్ కొంచెం, సో లాస్ట్లో మంచి మసాలా కమర్షియల్ సాంగ్ పెట్టడం అనేది నేను జనరల్గా సేఫ్టీకి వాడుకునే ఫార్ములా. పాలకొండ నెత్తి నెట్టి పంజగుట్ట పోతూ ఉంటే బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాల గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు. చిల్లు పడ్డ కుండతోడి ఇంటి గెట్ట పోనురా పోరడా, నీ మీద కోపం వచ్చరా. నీ బుంగ మూతి చూడ నీకి రాయి తోటి కొట్టినా, కంటి ఎరుపు చూడ నీకి కుండ పగల కొట్టినా, అలక నీది చూడ నీకి అల్లరెంత చేసినా, బుజ్జులు బుజ్జులు బుజ్జులు. నువ్వు మా అన్న థియేటర్స్కి నిద్ర వెళ్ళారు కదా, థియేటర్స్లో మిమ్మల్ని ఏమని పిలిచారు? బుజ్జులు. నన్ను నేను అనుకున్నా సినిమా తర్వాత అందరూ కోతి పిల్ల అని పిలవడం స్టార్ట్ చేయకూడదు చేయకూడదు చేయకూడదు, కరెక్ట్గా బుజ్జులు పడింది, బుజ్జులు ముంజులు గుంజులు అనుకుంటూ. నిజంగా డైరెక్టర్ గారు అసలు థియేటర్కి వెళ్ళి ఆ రెస్పాన్స్ చూస్తుంటే నేనైనా స్క్రీన్లో నాకే విజులు పడుతున్నాయా ఎవరిది అసలు, ఎందుకంటే మొత్తం మీకే క్రెడిట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్.